హలో ఫ్రెండ్స్, అమేజింగ్ టేస్టీ వరల్డ్ లో ఇవాళ నేను మీకోసం తీసుకొచ్చాను చాకోబార్ క్రంచీ నట్స్ ఐస్ క్రీమ్, అలాగే ప్లెయిన్ చాకోబార్. ఇవి రెండు మనము ఓరియో బిస్కెట్స్ తోని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. దీనికోసమని నేను రెండు ఓరియో బిస్కెట్స్ వెనిలా ఫ్లేవర్ వి 10 రూపీస్ తీసుకున్నాను. దీన్ని ఇలా క్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాక్ లోపలే ఉంచి క్రష్ చేయండి. ఈ విధంగా ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. దాంట్లో 1 స్పూన్ షుగర్ కలుపుతూ ఇప్పుడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని అన్ప్యాక్ చేద్దాము. ఇది ఇలానే ఉంచుతూ మనం ఎటువంటి మోల్డ్స్ లేకుండానే దీంట్లోనే మనము ప్రిపేర్ చేసుకుంటాం ఐస్ క్రీమ్. సో ఈ విధంగా గ్లాస్లో ప్లేస్ చేసుకొని దీంట్లోపల మనము ఇందాక కలిపి పెట్టుకున్న పాలని దీంట్లో పోసుకోవాలి. సో ఈ విధంగా పోసుకున్నాక మీరు ఒక స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ ఈ విధంగా క్రష్ అవ్వడం వలన ఇది క్రంచీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇది గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ పౌడర్ ఏదైతే ఉందో ఇది స్మూత్ టెక్స్చర్తోని ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇలా అయినా చాలా క్రంచీగా బాగుంటుంది. సో ఈ ప్యాక్స్కి ఒక బేస్ ఇవ్వాలి కాబట్టి నేను గ్లాస్లో పెట్టుకున్నాను. ఈ విధంగా దీన్ని రిఫ్రిజిరేట్ చేయాలి 2 అవర్స్. సో ఐస్ క్రీమ్లో ఫామ్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు అన్ప్యాక్ చేస్తున్నాను నేను. ఇది కేవలం బేస్ మాత్రమే. మీరు కావాలనుకుంటే ఇలాగైనా తినేయచ్చు. ఇది మిల్క్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి క్రంచీగా ఉంటుంది. బిస్కెట్స్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు చాకోబార్లో ప్రిపేర్ చేయడానికి నేను 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకుంటున్నాను. వీటిని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే డార్క్ చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చు. చాక్లెట్ని మెల్ట్ చేయడానికి డబుల్ బాయిలింగ్ పాయింట్ మెథడ్ యూస్ చేస్తామండి. ఇది కింద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాని మీద ఈ చాక్లెట్స్ ఏవైతే వేసుకున్నామో ఆ బౌల్ని పెట్టుకొని ఇలా మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది దాదాపుగా మెల్ట్ అయిపోయింది కాబట్టి మనం ఐస్ క్రీమ్స్ తీసుకొని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ప్లెయిన్ చాకోబార్ మెథడ్ అలాగే క్రంచీ నట్ మెథడ్ రెండు చూపిస్తున్నాను. సో ప్లెయిన్ది అయితే ఏం లేదండి, చాక్లెట్ సిరప్ తీసుకుని దాంట్లో ఇలా డిప్ చేసేయచ్చు డైరెక్ట్గా, లేదంటే స్పూన్తోని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వచ్చి క్యాష్యూ నట్స్ స్మాల్ సైజ్లో కట్ చేసుకున్నానండి. వాటిని మిక్స్ చేస్తున్నాను చాక్లెట్ సిరప్లో. దీన్ని కూడా ఈ విధంగా మనము అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి క్రంచీ నట్ చాకోబార్ ఐస్ క్రీమ్ అండ్ ప్లెయిన్ చాకోబార్ ఐస్ క్రీమ్. ఎంత ఈజీగా ఓరియో బిస్కెట్స్తో మనం ఈ చాకోబార్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ టేస్టీ వరల్డ్ని మరిన్ని టేస్టీ రుచులతో మీ ముందుంటాను. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమేజింగ్ టేస్టీ వరల్డ్.